తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి టీడీపీతో ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు రేవంత్ ఆ పార్టీలో పనిచేశారు. ఆ పార్టీలోనే కీలక నాయకుడిగా ఎదిగి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. రేవంత్ కు చంద్రబాబు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో కూడా అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణలో టీడీపీకి అనుకూల పరిస్థితులు లేని కారణంగా రేవంత్ గౌరవంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు పీసీసీ స్థాయికి ఎదిగారు. అయితే అందరి నాయకుల మాదిరిగా టీడీపీని వీడాక రేవంత్ చంద్రబాబుపై విమర్శలు చేయలేదు. అలాగే పలు సందర్భాల్లో చంద్రబాబు మీద ఉన్న గౌరవాన్ని చూపించేవారు. ఇలా బాబు పట్ల గౌరవంతో ఉండడంతో రేవంత్ ని 2 రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ క్యాడర్ సైతం అభిమానిస్తుంది. ఇప్పుడు అదే టీడీపీ క్యాడర్ రేవంత్ కు ప్లస్ కానుందని తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో క్యాడర్ సైతం ఇతర పార్టీల వైపుకు వెళ్లిపోయింది. కొంత క్యాడర్ రేవంత్తో పాటే కాంగ్రెస్ లోకొచ్చింది గాని మెజారిటీ టీడీపీ క్యాడర్ టీఆర్ఎస్ వైపుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఆ క్యాడర్ కొంతవరకు రేవంత్ వైపుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీడీపీ క్యాడర్ టీఆర్ఎస్ వైపుకు వెళ్లింది. ఆ క్యాడర్ ఇప్పుడు నిదానంగా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా టీడీపీకి తెలంగాణలో పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడం రేవంత్ రెడ్డికి పీసీసీ రావడంతో కొంత టీడీపీ క్యాడర్ ఆయనకు మద్దతుగా నిలబడ్డానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.